మగ రెండు వేరువేరు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కలవాలా పెళ్లి చేసుకోవాలి వాళ్ళిద్దరూ కలిసినే తమ జీవితాన్ని బాగు చేసుకోవాలి భవిష్యత్ తరాన్ని తయారు చేసుకోవాలి వాళ్ళిద్దరూ ఆ కష్టాలు పడతా ఎదగాలి అదే సందర్భంలో కొంత వీళ్ళ దగ్గరున్న వసన వనరులు ఇచ్చేవాళ్ళు ఇది పాత రోజులు అది క్రమంగా పోయి వెల్ సెటిల్డ్ అయితేనే నా బిడ్డల్ని ఇస్తాం అంటే నా కూతుర్నివ్వాలంటే వెల్ సెటిల్డ్ అయిన మొగుడు కావాలి నా కొడుకుని నా కొడుకు పెళ్ళి కావాలంటే వెల్ సెటిల్డ్ అయ్యాక పెళ్ళి చేస్తాం అనే ధోరణులు ప్రారంభమయ్యాక ఈవెన్ అబ్బాయిలు అమ్మాయిల ఆలోచనల్లో కూడా మార్పులు వచ్చిన తర్వాత బాధ్యతలు లేని విలాసవంతమైన జీవితం లేదంటే బాధ్యతలు లేని స్వేచ్ఛాయుతమైన జీవితం వైపుకి వెళ్ళిపోయేటప్పటికీ పెళ్ళిళ్ళు తగ్గిపోయి పిల్లల్ని కనడం తగ్గిపోయి ప్రపంచంలో జనాభా తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో తల్లడిల్లిపోతూ వృద్ధులు మాత్రమే పెరిగిపోయి ప్రపంచం అతలాకుతలమవుతుందన్న ఆందోళనలతో ఇప్పుడు ప్రభుత్వాలు కొత్త బాధ్యతలను తీసుకుంటున్నాయి ప్రేమల్ని పెంచడం పెళ్లి సంబంధాలు కుదర్చడం పిల్లల్ని కనమని చెప్పి ప్రోత్సాహకాలు ఇవ్వడం ఇట్లాంటి క్రమంగా పెరుగుతున్నాయి ఇలాంటి వాటిట్లో చూసుకుంటే గవర్నమెంట్ టెక్ స్క్రూటినీ అనేటువంటి సంస్థ చైనాలో సోషల్ ఎకనమిక్ పేరుతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పెళ్ళని పెంచేందుకు ప్రోత్సహిస్తోంది దాదాపుగా ఆరు లక్షల నలభై వేలు జనాభా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఇన్ పర్సన్ మిన్లింగ్ ప్లాన్ అని పెట్టి అక్కడ మ్యారేజ్ రేటు తొమ్మిది పాయింట్ ఏడు మిలియన్ల నుండి ఏడు పాయింట్ ఏడు మిలియన్లకు పడిపోయినటువంటి నేపథ్యంలో ప్రతి వెయ్యి మందికి ఐదున్నర ఇది ఐదున్నర మంది ఏది అక్కడ ఇబ్బంది పడుతున్నారు ఐదు వందల మంది ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి లెక్కలతో ఒక రకమైనటువంటి తీవ్ర పరిస్థితి వస్తుంది దీంతో ఏంటంటే పెళ్ళిళ్ళు వాళ్లే కుదురుస్తారట అట్లాగే ఎవరైనా ప్రేమ వైఫల్యం చెందితే వాళ్ళ కౌన్సిలింగ్ కూడా వీళ్ళే ఇస్తారట ఇక న్యూజిలాండ్ వచ్చేటప్పటికి కొత్త క్యాంపెయిన్ బిగించేసింది ప్రేమించండి బ్రేకప్స్ని ప్రేమ ప్రేమని పెంచి ప్రోత్సహించేలా ఒకవైపున పోస్టులు పెడుతూ అంటే వాళ్ళు ప్రచారం చేస్తూ రెండో పక్కన బ్రేకప్స్తో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకో బంధాన్ని పెంచుకోమని ప్రోత్సహించే కార్యక్రమం పెట్టుకుని దానికి నాలుగు మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోంది ఇకపోతే ఫ్యామిలీ సెక్సువల్ హెరాస్మెంటు ఇట్లాంటి వాటితో విరక్తి చెందినటువంటి జపాన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మ్యాచ్ మేకింగ్ సిస్టమ్ ప్రభుత్వమే చేసి పెడుతోంది డేటింగ్ స్కిల్స్కి ప్రోత్సహిస్తోంది అట్లాగే డిఎంఏ మ్యాచింగ్ కోడ్ కూడా ఏర్పాటు చేస్తుంది మన దేశంలో కూడా భారతదేశంలో కూడా పార్సీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకుంది పార్సీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే కనుక ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచపు తీరు మారుతోంది ఏంటయ్యా అంటే ప్రపంచంలో అందరూ ఇప్పుడు ప్రభుత్వాలే పెళ్ళిళ్ళు చేయడానికి ప్రభుత్వాలే ప్రేమల్ని ప్రోత్సహించడానికి సిద్ధపడుతున్నాయి తమ తమ దేశాల అవసరాల రీత్యా